ఇప్పటిగా కషాయం తీసుకోవడం వలన స్థాయికి మించిన షుగర్ ఉన్న వాళ్ళు రోజు తీసుకుంటే నార్మల్ లెవెల్లోకి వస్తారు. మోషన్స్ ఫ్రీగా ఉంటుంది. పులు నొప్పుల బాధ తగ్గుతుంది. రోజు ఒక కప్పు కంటే ఎక్కువగా తీసుకోకూడదు. డే అంజీవిజయన్కు స్వాగతం. మీరు చూస్తున్నది తిప్పతీగ. ఈ తిప్పతీగను గిలోయ్ మొక్క అని కూడా అంటారు. ఇది తిప్పతీగ ఇగ బాకే మొక్క. ఏదైనా కొమ్మలకు కానీ మొక్కలకు కానీ ఆసరాగా చేసుకుని మొక్క పెరుగుతుంది. దీని శాస్త్రీయం వచ్చేసి టీనోస్పోరా కార్డిఫోలియా. మామూలుగా జనరల్గా తిప్పతీగ అంటే ఎవరికైనా తెలుసు. ఇది ముఖ్యంగా ఎప్పుడు బాగా ప్రచురణలోకి వచ్చిందంటే 2019 కరోనా టైంలో బాగా ప్రచురణలోకి వచ్చింది. ఎందుకంటే ఈ మొక్కను ఎక్కువగా విరివిగా వాడారు. ఇది విషయము. ఈ తిప్పతీగను ముఖ్యంగా ఈ కాండం కానీ ఏ భాగంను త్రుంచి వేసినా మళ్ళీ మట్టిలో నుంచి కొత్త మొక్కగా అవతరిస్తుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అంటే దీనికి చావు లేదు అని చెప్పొచ్చు. ఈ మొక్కకు చిన్న కాండం త్రుంచి భూమిలో వేస్తే మళ్ళీ తిరిగి మొక్కగా అవతరిస్తుంది, అంటే మొలుస్తుంది. ఇదే ఈ మొక్క యొక్క ప్రత్యేకత. నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే తిప్పలు పెట్టే రోగాలను కూడా తిప్పి కొట్టగలిగే మొక్క తిప్పతీగ. మరి అది ఈ మొక్క రోగాలను తిప్పి కొడుతుందో లేదో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం ఒక విషయం తెలుసు, ఈ తిప్పతీగ కాండాన్ని కానీ ఆకులను కానీ కషాయం చేసుకొని తాగితే ఒళ్ళున్నప్పులు మాత్రం తగ్గుతాయి ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ శాతము షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఆకును డికాషన్ రూపంలో కానీ తర్వాత ఆకులను అమిలి కానీ వేడి నీరు కానీ తాగుతుంటారు. ఈ రెండు విషయాలు అయితే తెలుసు, మిగతా విషయాలు నాకు ఏం పెద్దగా తెలియదు. అయితే దీని నుంచి కూడా దుష్ప్రభావాలు ఉన్నాయి అనే విషయం కూడా ఉంది. షుగర్కు కానీ తర్వాత ఒళ్ళు నొప్పులకు కానీ ఇది బాగా పనిచేస్తుంది. ఇగో ఈ మొక్క యొక్క ఆకులు తమలపాకు మాదిరిగానే ఉంటాయి. ఇదిగో చూడండి, దగ్గర చూడండి సార్, తమలపాకు మాదిరిగానే ఉంటాయి. కాకపోతే కుర్చగా ఉంది అన్నట్టు. తమలపాకు ఈ ముందు భాగం పొడుగుగా ఉంటుంది. ఇంకా తమలపాకు మాదిరిగానే ఉంటుంది. కాకపోతే తమలపాకు ముందు భాగం కొద్దిగా పొడవుగా ఉంటుంది, ఇది కుర్చగా ఉంది. చూడండి మొత్తం ఇవన్నీ కూడా కాండము. కాండము వేర్ల మాదిరిగా అనుకుని పోయేటట్లు ఉంది. ఇదంతా ఎక్కడంటే ఇక్కడ పెరుతుంది, కొద్దిగా తడి ఉంటే చాలు. ఇదిగా ఈ ముదురుగా ఉన్నప్పుడు ఈ విధంగా కాండము కనిపిస్తుంది మనకు, వేరు రూపంలా కనిపిస్తుంది ఈ భాగం. ఇది కాండమే, ఇది ఆకులు. ఆకులు తమలపాకు మాదిరిగా ఉంటాయి. ఈ భాగం చూపించండి సార్. ఇదిగో ఈ జనరేటర్కు ఈ తిప్పతీగ మొత్తం వల్లుకొని పోయింది. ఈ మామనార్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఈ ఆకును చాలాసార్లు చూశాను. అయితే ఇప్పుడు సాయంత్రం పూట ఒక వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ కాండం భూమి మీద పడితే ఈ కాండానికి వేళ్ళు వచ్చి మళ్ళీ కొత్త మొక్కలుగా అవతరిస్తాయి. ఈ అందుకే ఇది తిప్పతీగ కాండానికి చావు లేదు, ఈ తీగకు చావు లేదు అని అంటాం. ఎందుకు అంటే దీని యొక్క కాండం భూమి మీద పడితే మళ్ళీ తిరిగి కొత్త వేర్లుగా కొత్త మొక్కగా అవతరిస్తాయి, కొత్త వేర్లు వచ్చి. ఇది మొక్క యొక్క ప్రత్యేకత. కొద్దిగా తడి ఉంటే చాలు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ గట్ల మీద కదా, పొలాల మీద కానీ ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఉంటాయి అక్కడ ఇవి బాగా మనకు కనిపిస్తుంటాయి. ఎక్కువ శాతము షుగర్ ఉన్న వాళ్ళు ఉదయం పూట తీసుకుంటారు, షుగర్ తగ్గడానికి అనే ఉద్దేశంతో. ఫ్రెండ్స్ ఇది కానీ ఇటువంటి చేదు ఉన్నటువంటి ఈ మొక్కను కూడా మేకలు తింటాయి. ఇంత చేదు ఉన్నప్పటికీ కూడా మేకలు తినిపడేస్తుంటాయి. కానీ తినని ఆకు ఒకటి ఏది అంటే మేకమే అని ఆకు. ఆ మేకమే అని ఆకును తింటే కడుపులో ఉన్నటువంటి తిన్న ఆహారం అంతా కూడా బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో ఆకు దగ్గరకు మేకలు. కానీ ఇంత చేదు ఉన్నప్పటికీ కూడా తిప్పతీగకు దీన్ని కూడా నమిలి పడేస్తుంటాయి అన్నట్టు. అన్ని ఆకులను తింటుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆకును తింటుంది. కానీ ఒక మేకమే అనే ఆకు మాత్రం తినదు. తిప్పతీగ దీని కషాయము డికాషన్ చేదుగా ఉంటుంది, కొద్దిగా వగరుగా ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనం డికాషన్ తీసుకుంటే తాగలేము, కొద్ది కొద్దిగా తాగుతుంటే అలవాటు అవుతుంది.
ఇది ఫ్రెండ్స్ ఇంతకు ఎముక గురించి విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మీకు ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ తిప్పతీగ చెట్టును మా ఇంటి దగ్గర వేసాము, 4-5 ఇయర్స్ అయింది. అప్పుడప్పుడు నేను ఈ తిప్పతీగ ఆకులను ఉదయం పూట పరిగడుపున తీసుకుంటాను వేడి నీళ్ళతోటి. తిప్పతీగా ఆకుల్ని నమిలి మింగిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగితే మంచిది. సో ఫ్రెండ్స్, ఇది నేను డైలీ చేయను, కానీ 2-3 రోజులకు ఒకసారి ఈ తిప్పతీగా ఆకుల్ని నమిలి తీసుకుని వేడి నీళ్ళు తాగుతాను. లేదా తిప్పతీగా ఆకుల్ని కాండాన్ని కషాయం చేసుకొని అప్పుడప్పుడు తాగుతాను.